గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే చర్యలలో భాగంగా నాలుగు ప్రధాన లింక్ రోడ్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ HRDCL సుమారు రూపాయలు 33.50 కోట్ల వ్యయంతో 4.67 కిలోమీటర్ల మేర ఈ కారిడార్లను నిర్మించింది. ఈ లింక్ రోడ్లతో ప్రధానంగా హైదరాబాద్ సైబరాబాద్ మధ్య వాహనాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. వచ్చే నెలాఖరు నాటికి మరో 33 లింక్ రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ HRDCL యంత్రాంగం సమర్థవంతంగా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగాలు జంట నగరాల్లో 133 లింక్ రోడ్లు అవసరమని గుర్తించాయి. ప్రపంచవ్యాప్తంగా పామ్ ఆయిల్ కు భారీగా డిమాండ్ ఉన్నదని, రైతులు పామ్ ఆయిల్ ను సాగు దిశగా ప్రోత్సహించాలని, సాగులో వారికి ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఆధ్వర్యంలో అడ్వైజరీ కమిటీ సోమవారం సమావేశమైంది. ఇప్పటికే కేంద్రం రాష్ట్రంలో 7.64 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అనుమతులు ఇచ్చిందని, దీంతో దశల వారీగా 8 లక్షల ఎకరాల చొప్పున సాగును పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కౌలాపూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కౌల్పూర్ గ్రామ చెరువులో వెల్మల్ గ్రామస్తులు చేపలు పట్టడం ఆపివేయించాలని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి జారీ చేసిన చేపలు పట్టుటకు ఇచ్చిన ఆజ్ఞాపత్రం మీద విచారణ చేయించి కౌల్పూర్ గ్రామంలో చేపలు పట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ను కోరారు. దేశంలో మరోమారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. వరుసగా 17వ రోజు కూడా ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ లీటర్కు 20 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు రూపాయలు 79.96, డీజిల్ లీటర్కు రూపాయలు 79.4 చేరుకుంది. కోల్కతాలో పెట్రోల్ రూపాయలు 81.45, డీజిల్ 74.63, చెన్నైలో పెట్రోల్ రూపాయలు 83.04, డీజిల్ రూపాయలు 76.77, బెంగళూరులో పెట్రోల్ రూపాయలు 82.35, డీజిల్ రూపాయలు 75.51, హైదరాబాద్లో పెట్రోల్ రూపాయలు 82.79, డీజిల్ రూపాయలు 77.60, ముంబైలో పెట్రోల్ రూపాయలు 86.54, డీజిల్ రూపాయలు 77.76 చేరుకుంది. పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళల కోసం మరో వినూత్న పథకం వైఎస్ఆర్ కాపు నేస్తంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏటా రూపాయలు 15,000 చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75,000 ఆర్థిక సహాయం చేస్తారు. తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మహిళలకు లబ్ధి చేకూరనుండగా వారందరికీ సుమారు రూపాయలు 354 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. నేరుగా వారి వారి ఖాతాల్లో రూపాయలు 15,000 చొప్పున జమ చేస్తారు. ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కాపు మహిళలకు అండగా నిలిచేందుకు కరోనా కాలంలోనూ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గడం లేదు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై యుద్ధమంటూ కేంద్రం మాటలకే పరిమితమైందని, చప్పట్లు కొట్టమంటూ దీపాలు పెట్టమంటూ శుద్ధులు చెప్పి పైసలు ఇవ్వకుండా చేతులు దులుపుకుందని మండిపడ్డారు. COVID-19 నియంత్రణ కోసం కమిట్మెంట్ తో పనిచేస్తుంటే కొందరు నాయకులు ధర్నాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. 2-3 రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక రోజే ఏకంగా 872 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా 713 మంది గ్రేటర్ వాసులు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్ జిల్లాలో 16, సంగారెడ్డి జిల్లాలో 12, వరంగల్ రూరల్ జిల్లాలో 6, మంచిర్యాల జిల్లాలో 5, కామారెడ్డి మెదక్ జిల్లాలలో 3 చొప్పున, జనగామ కరీంనగర్ మహబూబాబాద్ జిల్లాల్లో 2 చొప్పున, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 1 కేసు నమోదైంది.
విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సంస్కృతిని పెంపొందించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. విశ్వవిద్యాలయాలలో బోధనతో పాటు సమాజహితమైన పరిశోధనలు పెద్ద ఎత్తున జరగాలని, దీనిలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. పాలమూరు విశ్వవిద్యాలయం, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయ అధికారులతో వేరువేరుగా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా గవర్నర్ సమీక్షలు నిర్వహించారు. జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం మూలిగి నక్కపై తాటికాయ పడినట్లుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, వ్యాపార సంస్థల కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్న సమయంలో మన వద్ద గత 2 వారాలుగా పెట్రోల్ ధరలు పెంచుతూ పోవడం రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆందోళన వ్యక్తం చేశారు. లీటర్పై గత 15 రోజుల్లో డీజిల్కు రూపాయలు 8.88, పెట్రోల్కు 7.97 ధర పెరిగిందని, ఏపీ ప్రభుత్వం దీనికి అదనంగా పెట్రోల్పై 2.76, డీజిల్పై 3.07 పన్ను మోపి ప్రజలను బాధుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసినప్పటికీ దాదాపు రాష్ట్రంలో 1st ఇయర్, 2nd ఇయర్, జనరల్ వొకేషనల్ కలిపి 892,186 మంది పరీక్షలు రాయగా అందులో 5,71,845 మంది పాస్ అయ్యారు. 320,634 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వారిని కూడా గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రామగుడ్డం కార్పొరేషన్ అధ్యక్షులు రేణుకుంట ప్రీతం ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అదనమ్ గ్రేబ్రియాసిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పెను సవాల్ వైరస్ ఒకటి మాత్రమే కాదు అని, ప్రపంచ దేశాల మధ్య సంఘీభావం గ్లోబల్ నాయకత్వం లోపించిందన్నారు. ప్రపంచ దేశాలు వేరుపడడం వల్ల మహమ్మారి కరోనాను ఓడించలేమని ఆయన అన్నారు. వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో టెడ్రోస్ మాట్లాడారు. తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ గురించి నేరుగా ప్రస్తావించకపోయినా WHOకు నిధులు నిలిపివేస్తామన్న దానిపై టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో, నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఒక ఎమ్మెల్యేని బాబుగారి దూత కలిసి పార్టీని వదిలివద్దని ప్రాధేయపడ్డాడట. తక్షణం 5 కోట్ల రూపాయలు అరేంజ్ చేశారట. ఇంకో 10 ఏళ్లు పవర్ లేకపోయినా దేనికి లోటు లేకుండా పార్టీని నడిపిస్తారని భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఖజానా దోచినోడికి ఇదో లెక్క అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఎమ్మెల్యేకు ట్రూనాట్ టెస్ట్ చేయగా అందులో కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే సెకండ్ ఒపీనియన్ కోసం TPCR టెస్ట్ కు శాంపిల్ పంపించారు. ఎమ్మెల్యేతో పాటు గన్మెన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఉండగా అతడిని కలిసిన ప్రైమరీ కాంటాక్ట్లపై అధికారులు దృష్టి సారించారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,933 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 440,215 చేరగా, దీనిలో 178,014 యాక్టివ్ కేసులు ఉండగా 248,190 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 312 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 14,011 చేరింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్యానవన పంటల సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీనివాసాచారి తెలిపారు. మంగళవారం మల్దకల్ మండలం దామా లక్ష్మణ అనే రైతు 4 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగును ప్రారంభించారు. 4 ఎకరాలకు 228 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా హార్టికల్చర్ అధికారి మాట్లాడుతూ, TS ఆయిల్ ఫీల్డ్ సంస్థ ద్వారా ఖమ్మం జిల్లా అశ్వరాయిపేటలోని నర్సరీ నుండి మొక్కలను తెప్పించి రైతులకు అందజేశామని ఆయన తెలిపారు. ఈ పంట సాగు చేసుకోవడానికి July 15వ తేదీ వరకు గడువు ఉందని, ఆసక్తి గల రైతులు ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసుకుని అధిక లాభాలు పొందవచ్చునని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆఫీసర్ సుమంత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.